హలో అండి. మన తెలుగు సినిమాల్లో మొట్టమొదట హారర్ 3D ఫిల్మ్ ఏంటి అంటే తప్పకుండా లీజా అని చెప్పుకోవాలి. ఎస్, మన ముందుకు వచ్చేస్తుంది లీజా సినిమా. మరి ఇక్కడ మనతో ఉన్నారు హీరోయిన్ అంజలి. హలో అంజలి, వెల్కమ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు, వెల్కమ్ అండి. అండ్ డైరెక్టర్ గారు రాజు గారు, వెల్కమ్. అందరికీ వెల్కమ్. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫస్ట్ నా ఏదైనా స్పెషాలిటీ ఉన్న సినిమా రావాలి అనుకుంటే కనుక 3D ఉన్న హారర్ ఫిల్మ్ మనదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు చోటా చేతనం చూశాను, మీకు తెలుసో తెలీదో, చోటా చేతనం చిన్నపిల్లల మూవీ, 3D మూవీ. దాని తర్వాత 3D ఉన్న యానిమేషన్ ఉన్న ఇండియన్ ఫిల్మ్స్ అసలు రాలేదు. అలాంటి దాంట్లో హారర్లో ఫస్ట్ ఆఫ్ ద జానర్. సో ఈ టీమ్ అందరూ ఉన్నారు, సో ఫస్ట్ క్రెడిట్ మీకే, కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్ విత్ దట్ గుడ్ నోట్ అన్నమాట. సో లీజా పేరు వినగానే తెలిసిపోతుంది దట్ ఇదేదో ఉమెన్ సెంట్రిక్ హారర్ అని తెలిసిపోతుంది. సో మీరు చెప్పాలి అంజలి. సో లీజాని ఏం అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని లీజా చేయడానికి? లీజా స్టోరీ అండ్ మై క్యారెక్టర్, సో రెండు చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అండ్ హారర్ 3D, అది ఆబ్వియస్ గా అందరిని అట్రాక్ట్ చేసే రెండు ఎలిమెంట్స్, 3D అండ్ హారర్. సో ఇవన్నీ ఒకే సినిమాలో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా నాకు నచ్చింది. సో అండ్ ఆ హీరోయిన్ ఆ పేరు లీజా, సో దట్ ఈస్ ద యునో లీడ్ రోల్. సో ఐ ప్లేడ్. సో స్టోరీ అబౌట్ మీ అని అనిపించింది అనమాట మీకు, అంతేనా కదా? అంతే కదా. యాజ్ అ హీరోయిన్ చాలా తక్కువగా అరుదుగా అవకాశాలు దొరుకుతుంటాయి టు ప్లే ద బిగ్ లీడ్, అంతే కదా? వెరీ నైస్. అండ్ స్టోరీ మీరు చెప్పండి. ఇస్ ద ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ మీకు, హౌ డిడ్ యూ గెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ప్రొడ్యూసర్? యాక్చువల్లీ ఇన్ తమిళ్ వెర్షన్ ఇనిషియలీ స్టార్టెడ్, యాక్చువల్లీ పిజి ముత్యా హూ ఇస్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ తమిళ్ వెర్షన్. సో హి హింసెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఆల్సో ఎ డైరెక్టర్. So to get a director's preview on getting a new person on board is a challenge. Yes. Isn't it? Kada. Not only that challenge, we have faced lot of challenges. I'll reveal one by one. One by one, ah, cheppandi. Actually, one day night he called me, I think last year, February 11. So he called me around 9:30, sir, we have to do a horror movie. Yes, sir, we can do it. Sir, do you have any story, horror story? I said, sorry sir, I have no story, horror story right now. Okay sir, take your own time, but tell me tomorrow morning. Take your own time, tell me tomorrow morning. Yeah, that's the maximum time he used to give normally. So, sir, how can I? Sir, try, you just try sir. Okay, so midnight I got some spark. Then, so, ఏంటంటే మిమ్మల్ని రాత్రి నిద్రపోనివ్వకుండా మెలకు ఉంచారు. ఓకే. అండ్ లేటర్ మార్నింగ్ సమ్ అరౌండ్ 5 to 10 సీన్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే. అండ్ ఈవినింగ్ ఐ వాస్ వెరీ మచ్ ప్రిపేర్డ్ టు నరేట్ ద స్టోరీ. అండ్ ఐ కాల్డ్ హిమ్, సార్ వేర్ ఆర్ యూ? హీ నార్మలీ హీ యూస్ టు కమ్ టు మై రెసిడెన్స్, వి విల్ స్పీక్ టుగెదర్ అబౌట్ సినిమా అండ్ ఎవ్రీథింగ్. సో హీ సెట్, సార్ ఐఎమ్ ఆన్ ద వే టు హోమ్ సార్. ఓకే ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సార్, యూ జస్ట్ కమ్ డౌన్. ఓకే. అండ్ హీ కేమ్ అండ్ హీ గేవ్ మీ అ కాల్, సార్ వేర్ ఆర్ యూ సార్? ఐ సెడ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ సార్. అండ్ హీ ఈస్ సేయింగ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ సార్, వేర్ ఆర్ యూ? దెన్ ఓన్లీ లేటర్ వీ నో లైక్ వీ వేర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ opposite houses. Yes. You were in front of his house and he is in front of your house. I am standing in front of my house. He is standing in front of his house. His house. So then I said, okay sir, I'll come and narrate the story tomorrow. And he immediately refused, no sir, you just tell me over the phone. On phone, okay. So I have taken bus, train and flight to narrate the story to many producers. But over the phone, he said okay. Yes. He said, okay. I said, I narrated about 45 minutes of this story. Then after that, we want to make it into a screen mode film. Because a normal family drama, if you are seeing the normal family drama, in theater or home, you will get the same experience. But films like Bahubali or 2.0 or something else, when you are seeing in the theater, the experience will be much, much better. Correct. So we want to
go to that level. Mm-hmm. But we have very less budget. Mm-hmm. In that particular budget, we made this Lisa. This Lisa. And at par with those movies technology. At so par to this technology yes. on that. That's nice, very nice. And Suresh Garu, mee cinema lo evanna meer teeskunnaru ante kachithanga avi hit ani maa andar abhiprayam. And alage prove chesaru kuda. సో సంతోషం మీ ఇంటి పేరు చేసేసుకున్నారు మొత్తానికి ఎందుకంటే మా అందరికీ సంతోషాన్ని పంచుతూ మీరు కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు మీ దాన్ని. సో మీకు ఒక అంటే ఆహా ఈయన సురేష్ గారు కొంటున్నారంటే తప్పకుండా ఏదో ఉంది కథలో డెఫినెట్గా హిట్ అనేది తెలిసిపోతున్నమాట. అలాంటిది తన ఫస్ట్ మూవీ అంజలి గారి ఫస్ట్ సినిమా నుంచి కూడా మీరు సినిమాలు తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకి తీసుకోవడానికి ఆవిడైన కారణం సినిమాను షాపింగ్ మాల్ టైమ్ లోనే జర్నీ ఆ సినిమా బాగుంటుంది సురేష్ గారు తీసుకోమంటే అప్పుడు నేను మురుదాస్ గారితో తీసుకోవడం జరిగింది. సో ఈసారి ఆ రిలేషన్షిప్ మళ్ళీ వర్కౌట్ అయింది అనమాట కదా, అంతే కదా ఫ్రెండ్షిప్. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఫస్ట్ తను, తర్వాత కథ కూడా మీరు విన్నారా లేకపోతే ఎలా అంటారు? డైరెక్టర్ గారు పంపించారు, తర్వాత మొత్తే సార్ ఆయన చెప్పడం జరిగింది ఈ జోన్ లో ఇట్లా ఉంటుంది సినిమా అంటే డిఫరెంట్ సార్. ఫస్ట్ ఎన్నిటికంటే ముందు 3D సినిమా, నేను ఏ సినిమాలో ఏదో కొత్తదని ఉండాలి. షాపింగ్ మాల్ అంటే ఒక షాప్ లో పనిచేసి అప్పటికి నాకు తెలిసి ఒక సాటిలైట్ ఛానల్లో 200 టైమ్స్ చేశాడు ఇప్పటికి. అవునవును, 200 టైమ్స్ కంటిన్యూ స్టిల్ కంటిన్యూ ఎవ్రీ వీక్ ఆల్ ఏదో ఛానల్ అలా వస్తూ ఉంటుందా వాళ్ళ స్లాట్ లో, రెండు ఛానల్ ఉంటాయి కదా వాళ్ళకి వస్తూ ఉంటుంది. అది అసలు రేటింగ్ బేబొచ్చమాట అలా ప్రేమిస్తే సినిమా ఒకటి. ఇవన్నీ నేనంటే ఆల్రెడీ నేను ఒక జర్నలిస్ట్ గా 20 సినిమాస్ నేను జర్నలిస్ట్ గా ఉంటూ, సో మనం ఏదైనా కొత్తగా ఇవ్వాలి. ఇప్పుడు నేను ప్రేమిస్తే చేసినప్పటికి 15 ఇయర్స్ జర్నలిస్ట్ అయింది అప్పటికి, 2005 లో చేశా ప్రేమిస్తే సినిమా. అప్పటికి నేను జర్నలిస్ట్ అందరితో రోజు సినిమాలు ఇంటర్వ్యూ చేసి మీలాగే ఇంటర్వ్యూ చేస్తా అని చేసిన వాడిని. నేను రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయకూడదు, సంథింగ్ ఈ స్పెషల్ అట్లా కరెక్ట్ అట్లా చేయాలని చెప్పి మన ఇది కానీ రేణుగుంట సినిమా కానీ పిజ్జా కానీ అన్ని కొంచెం డిఫరెంట్ సినిమాలు అన్ని. అందుకనే మీకు ఆ పేరు కూడా ఉంది తెలుసా, అంటే మీ సినిమా పేరు వస్తుంది అంటే ఆహా ఏదో ఉండుంటుంది ఇందులో అని మాకు చాలా గట్టి నమ్మకం. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో 3D అనేది అసలు ఫస్ట్ టైం అందరికి, మా అందరికి మెమరబుల్ అంజలి కానీ డైరెక్టర్ కానీ అందరికి 100% మెమరబుల్. ఫస్ట్ టైం హారర్ డిజిటల్ వచ్చింది, ఇదే ఫస్ట్ ఫిల్మ్ ఇండియన్ సినిమా డిజిటల్. దాట్స్ నైస్, లవ్లీ. అంటే మే వీ రియలీ ప్రే ఇది కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ప్లస్ మన ప్రసాద్ ఏమైనా మన సాంగ్ ట్రైలర్ వేసాము, స్పెల్ బోర్డ్ ఆడియన్స్ అంతా షాక్, ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది అనుకుంటారు. అయితే సినిమాకి వచ్చిన తర్వాత మొత్తం 3D చూస్తే అసలు మామూలు ఉండదు. మీరు కొన్నారంటేనే తెలిసిపోయింది మాకు, వేరే ఏం చెప్పక్కర్లే. ఒక ISI మార్క్ లాంటిది అనమాట అది మాకు, అంతేనా అంజలి గారు? మామూలు సినిమా చేయడం ఒక లెక్క, హారర్ సినిమా వేరే లెక్క, అది కూడా 3D. ఏంటి డిఫరెన్స్ అంటే 3D మామూలు సినిమాలో మాకు తెలీదు, అంటే ఆడియన్స్గా ఫీల్ అవుతాం హారర్ అసలే హారర్ సినిమా, దాంతో 3D అంటే నాకు తెలుసు కుర్చీల్లో ఏమవుతుందో. అవునా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ అంటేనే వీళ్ళకి అని చూస్తాము. 3D అంటే ఇట్స్ సో క్లోజ్ బై బికాస్ గాగుల్స్ వేసుకుంటాం, సో క్లోజ్. సో అలాంటిది సినిమా చేసే వాళ్ళకి అది మామూలు సినిమా లాగానే ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుందా? వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ అస్ ఏ యాక్ట్రెస్? 3D 2D చాలా డిఫరెన్స్ ఉంది వర్కింగ్ స్టైల్, బికాస్ టెక్నికల్గా 2D వేరేగా వర్క్ చేస్తుంది అండ్ 3D వేరేగా వర్క్ చేస్తుంది. ఫర్ సపోజ్ కెమెరా హ్యాండిల్ చేయడం కానీ, లైక్ 2D 3D రెండు లెన్స్లు ఉంటాయి అండ్ ఈ కెమెరా పెద్దగా ఉంటుంది అండ్ మనము నార్మల్గా ఎమోషన్ వర్కౌట్ అయింది కదా అని ఏ షాట్ ఓకే చేయడం కుదరదు. లైక్ యూనో ఇఫ్ డైరెక్టర్ వాంట్ టు సే లైక్ ఓకే ఈ షాట్ బాగుంది అని అనుకున్నా కూడా అది ఫస్ట్ 3D ఒక కెమెరా ఆపరేటర్ ఉంటారు, వాళ్ళకి ఒక 10-15 మెంబర్స్ క్రూ ఉంటుంది, వాళ్ళకని ఒక సెపరేట్ ఒక 6-7 మానిటర్స్ ఉంటాయి, వాళ్ళకి సెపరేట్గా రూమ్ ఉంటుంది, వాళ్ళకి సింక్ అయ్యి వాళ్ళకి ఆ షాట్ ఓకే అన్న తర్వాత ఆ షాట్లో ఎమోషన్స్ బాగున్నాయి అంటే డైరెక్టర్ ఓకే చెప్పచ్చు. కానీ డైరెక్టర్కి ఓకే అయింది కదా నా షాట్ ఓకే అవ్వదు. సో టెక్నికల్గా చాలా థింగ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను ఎమోషనల్గా నాకు ఈ షాట్ నిజంగా బాగా చేశాను బాగా ఫీల్ అయినా కూడా ఓకే చేయడానికి లేదు, వాళ్ళకి సింక్ అవ్వకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి ఎమోట్ అవ్వాల్సి చేయాల్సిందే. అండ్ సమ్ ప్లేసెస్ లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు మేము టువర్డ్స్ క్లైమాక్స్ ఒక షార్ట్ సింగిల్ షార్ట్ ఫుల్ స్ట్రెచ్ చేసాము, ఆల్మోస్ట్ లైక్
ఆల్మోస్ట్ లైక్ 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ ఆర్ సంథింగ్ ఉంటుంది ఒక సింగిల్ షాట్. ఆ షాట్ మేము ఆల్మోస్ట్ 3 టైమ్స్ మానిటర్ చేసాము. చేసిన తర్వాత కూడా వి హ్యాడ్ టు గో ఫర్ రిపీట్ వన్ మోర్. సో బికాజ్ మీకు 3D ఎఫెక్ట్ అంటేనే మీకు ఫేస్ మీదకి ఆబ్జెక్ట్స్ రావాలి, వస్తే మీకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఆబ్జెక్ట్ మీకు అక్కడ పెట్టిన ప్లేస్మెంట్ లో చిన్న మూవ్మెంట్ అయినా మీకు 3D లో రాదు అది. సో వాళ్ళు ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, ఫర్ సపోజ్ ఒక బుచ్చర్ నైఫ్ ఉందంటే ఆ నైఫ్ అక్కడ పెడితేనే మీకు ఆడియన్స్ ఫేస్ మీదకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో లేకపోతే మీకు అది మూవ్ అయితే రాదు. టెక్నికల్ గా చాలా ఉన్నాయి అన్నమాట, డిఫికల్టీస్ ఉంటాయి. అది కెమెరా రోల్ అవ్వాలి, సింక్ అవ్వాలి, దాని తర్వాత కట్ అవ్వాలి, వాళ్ళు ఓకే చెప్పాలి, అప్పటి వరకు అక్కడే ఉండాలి అది. సో ఆల్మోస్ట్ ఇదంతా నొప్పి వస్తుంది. సో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కదా మీకు కూడా. ఎమోట్ చేయాలి. సో అంటే మామూలుగా ఒక సీన్ చేయడం, వచ్చి వెళ్ళిపోవడం అన్నది చాలా ఈజీ. సో దిస్ ఇస్ లైక్ ఎక్స్పీరియన్స్ లో కూడా అట్ పార్. యా, బికాజ్ 2D లో చేసి 3D లో వర్క్ చేస్తే నాకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ మేము 3D లో షూట్ చేసాము, అండ్ ఈవెన్ కెమెరామెన్ కి కూడా అది టఫ్ జాబ్, బికాజ్ ముత్తయ్య ఫస్ట్ టైం 3D కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు, అండ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 27 kgs, అరౌండ్ 30 kgs కెమెరా అది. సో షోల్డర్ ప్యాడ్ చాలా యూజ్ చేశారు ఆ కెమెరాలో. సో షోల్డర్ ప్యాడ్ ఇస్ లైక్ నెక్స్ట్ ఇంపాసిబుల్, అంత హెవీ వెయిట్. అండ్ నేను చెప్పిన సింగిల్ షాట్ కి ఆల్మోస్ట్ లైక్ కెమెరా షోల్డర్ మీద ఉంది వాళ్ళకి. ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ టఫ్ టాస్క్ ఫర్ ఎవ్రీవన్. ఈ చిన్న లొకేషన్ అండ్ డస్టీ రస్టిక్ ప్లేస్. సో అంటే ఈ ఛాలెంజెస్ అన్ని మాకు తెలియదు చూసేటప్పుడు సినిమా. మీరు ఇప్పుడు చెప్తే కానీ మాకు తెలియదు కదా ఎంత, హౌ మచ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు ఇట్. మేము సినిమా చూసి బాగుంది బాగాలేదు డిసైడ్ చేసేస్తాం, చాలా ఈజీ ఆడియన్స్కి మాకు. కానీ మీరు ఇప్పుడు చెప్తే మాకు తెలుస్తుంది, ఓహో 3D అంటే ఇంత కష్టపడతారు, ఇంత చేస్తారు అన్నది. దట్స్ నైస్, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు ఇది మీ డెబ్యూ మూవీ, ఆ డెబ్యూ మూవీకే ఇంత పెద్ద అంటే 3D లో చేయాలి ఇలా అనుకున్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ ఆడియన్స్ నౌడేస్ దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద థియేటర్, టు బ్రింగ్ దెమ్ టు ద థియేటర్ వీ హ్యావ్ టు టేక్ ద ఫిల్మ్స్ లైక్ సూటబుల్ ఫర్ స్క్రీన్ మోడ్. Okay. So this is a screen mode film. So this is what I cannot go for 400 500 crore budget right now. Okay. So that's the main reason. So if you are doing it in 3D, audience will definitely come and watch the people watch the movie in 3D. What are the challenges you have faced to do this film? Ante ee cinema first debut movie, oka tension untundi. Yes. Story meer anukunnattu ravali and 3D. And of course the heroine and the other actors. Actually initially I was writing the script for 2D movie only. So later it converted into 3D. Okay. So normally I used to write a shot like this much shot has to be done from this angle to that angle like that. I used to write no. But when we are changing it to it into the 3D, we cannot take that particular shot. Because the lengthy shot, we cannot carry the camera because the camera weight about 30 kgs. So, have to change the shot. Okay. So, that much, and that for that kind of a challenge, I have to adopt on the set. Okay. So, that is what happened and we did well actually, we managed well. I'm sure you did. Yes. Okay, nice. అండ్ సురేష్ గారు మీరు చెప్పండి, ఒక సినిమా ప్రమోట్ చేయడం అంటే చాలా ఈజీ అయిపోయింది, టెలివిజన్ ఛానల్స్ యాడ్స్ అవన్నీ. ఇప్పుడు 3D సినిమా ప్రమోట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఇప్పుడు మీరు సినిమాలో ఒక యాడ్ వేయాలన్నా లేకపోతే అంటే మీరు చెప్పినట్టు ట్రైలర్ వేయాలన్నా ఏం వేయాలన్నా ఇట్స్ అ ఛాలెంజ్. సో ఎలా ప్లాన్ చేశారు దీనికి, ఈ సినిమాకి ఎలా? ఓన్లీ 3D గా మాత్రమే కాదు, మామూలుగా కూడా రిలీజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఓన్లీ 3D కాక మామూలుగా కూడా అన్ని థియేటర్లు కూడా రిలీజ్ అవుతుంది. స్పెషల్ ఏంటంటే మామూలుగా చూస్తా కానీ 3D లో చూస్తే ఇన్ఫాక్ట్ డబుల్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ డబుల్ ఉంటుంది. సో దాని గురించి ప్రిపరేషన్ ఫస్ట్ కంపల్సరీ మామూలుగా చూసిన వాళ్ళు 3D లో చూడండి. 3D లో చూసిన డిఫరెన్స్ ఏంటంటే మీకు మామూలుగా థియేటర్ కూడా తెలుస్తుంది, డబుల్ గా అట్లా ఉంటుంది అనమాట. సో నేను అంటే ఒక థ్రిల్లింగ్ గా కొత్తగా ఇప్పుడు సమ్మర్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సరదాగా పిల్లలతో హ్యాపీగా చూస్తే ఎంజాయ్ చేస్తే గొప్ప సినిమా ఇది. సో ఇది ఇట్స్ ఫ్యామిలీ ని ఎంటర్టైన్ చేసే ఫిల్మ్ అంటారు, హారర్. ప్రతి పిల్లల్లో డాడీ 3D సినిమా ఏదో వచ్చిందంటే చూడాలి అని అనిపించే గొప్ప సినిమా ఇది. ఓకే, అంత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. వెరీ నైస్, సమ్మర్ లో కరెక్టే, మొన్ననే అవెంజర్స్ అయింది, దాని తర్వాత మీదేనేమో అంతేనా? ఓకే నైస్. దానికి మళ్ళీ మా వెంకటేష్ బాబు గారు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. Yes, అది కూడా ఒక మంచి సక్సెస్. సో విక్టరీ తో వచ్చినట్టే మీకు, సో విక్టరీ వచ్చేసినట్టు బాబు ఆల్రెడీ అంజలి చేసింది సితమౌలి, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అవును, ఆ సెంటిమెంట్ ప్లస్ నాకు ఫస్ట్ ప్రేమిస్తే సినిమా ఆడియో ఫంక్షన్ ఆయనే చీఫ్ గెస్ట్, శిల్పకళ వేదికలో చేశా 2005 లో శంకర్ వెంకటేష్ బాబు.
సో నాకు అట్లా బాగా సెంటిమెంట్, నా సినిమాలు ఎక్కువ టెక్నిష్ బాబు వచ్చేస్తా అట్లా దానికోసం. వెరీ నైస్, వెరీ నైస్. అదే విక్టరీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అన్న, అందుకని ఇంటికి ఈ సందర్భంగా వెంకటేష్ బాబు థ్యాంక్స్ చెప్పుకుంటాను. షూర్, వెరీ నైస్. అండ్ అంజలి గారు మీరు చెప్పండి, ఇది టోటల్ ఎంటర్టైనర్ అని చెప్పారు, ఫిల్మ్ ఎంటర్టైనర్. సో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? ఎందుకు మేము కిడ్స్ అని అంటున్నామంటే, బికాజ్ హారర్కి కిడ్స్కి సంబంధం ఏంటని అడగచ్చు. త్రీ డీ అనేది కిడ్స్ని చాలా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, బికాజ్ త్రీ డీ మూవీస్ చూడడం అంటే అందరికీ నచ్చుతుంది, ఎస్పెషల్లీ కిడ్స్. సో అండ్ హారర్ ఉంది, హారర్ పెద్దవాళ్ళు హూ లైక్ టు బి కిడ్స్ కూడా ఇష్టమే. నాకు పర్సనల్గా త్రీ డీ మూవీస్ చాలా నచ్చుతాయి, అండ్ ఈవెన్ 70 వరకు నాకు చాలా నచ్చుతాయి. బట్ మనకి త్రీ డీ అవైలబుల్ కాబట్టి నేను త్రీ డీలో ఏమొచ్చినా చూస్తూ ఉంటాను. అండ్ ఫన్ పార్ట్ ఈస్ త్రీ డీ అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. థియేటర్కి వెళ్ళి చూడడం అందరికీ నచ్చుతుంది, బట్ ఫర్ సమ్ రీజన్స్ కొంచెం మంది థియేటర్ ని ప్రిఫర్ చేయకుండా ఉన్నారు. బట్ ఈ మూవీ పిల్లలు వెళ్తారు కాబట్టి ఆబ్వియస్ గా పిల్లల్ని సెపరేట్ గా పంపించారు కాబట్టి పేరెంట్స్ అందరూ వెళ్తారు. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ ప్యాకేజ్. లైక్ పెద్దవాళ్ళు ఓకే పిల్లల్ని తీసుకెళ్ళాం బోరింగ్ గా ఉంది అనుకోవడానికి లేదు, ఇట్స్ హారర్ సబ్జెక్ట్ ఆబ్వియస్ గా అందరికీ. మీరు కాకుండా ఇంకెవరు ఉన్నారు ఈ ఫిల్మ్ లో మీతో పనిచేసిన ఆర్టిస్ట్ లో? నేను కాకుండా బ్రహ్మానందం గారు ఉన్నారు, అండ్ యోగి బాబు, అండ్ సురేఖ వాణి గారు, తర్వాత శామ్ జోన్స్, తర్వాత కళ్యాణి నటరాజన్, తర్వాత మక్రాన్ దేశపాండే. స్టార్ కాస్ట్ ఉంది. ఓకే, నైస్. సో వీ లుక్ ఫార్వర్డ్. అండ్ టెక్నికల్గా చెప్పాలండి, టెక్నీషియన్స్ ఇంకెవరు ఉన్నారు అంటే, మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, స్పెషలీ ది ఆర్ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇప్పుడు పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ గారు, హీస్ జస్ట్ అబౌట్ 6 or 7 ఫిల్మ్స్ ఓల్డ్ కదా, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి ఫిల్మ్ ఫీల్డ్. సో ఇలాంటి హారర్ సినిమాకి ఇంపాక్ట్ ఉండాలి అంటే ఆర్ఆర్ ఇంపాక్ట్, మ్యూజిక్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇట్ మ్యాగ్నిఫైస్ ద హారర్. సో ఈ డైరెక్టర్ని చూస్ చేసుకోవడానికి ఏంటి కారణం, వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్లీ సంతోష్ ఈస్ అ వెరీ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వుడ్ సే. ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ ఐ యూస్ టు సే ద సేమ్ వర్డ్ బికాస్ హీ సో ఓకే. సో దట్స్ ద రీజన్ యాక్చువల్లీ. As you said correctly, horror plays a vital role in a horror movie. One music director should know where to silent, where to mute, where to raise the BGM or something. And in this film, Santosh has made a very good attempt. He made it like with minimal instrument, and maximum sounds and other things. Okay. So that's the main advantage of this movie. Last 40 minutes of the movie is totally taken by him actually. So excellent music, excellent BGM worked in those particular area. And moreover songs, if you are talking about the songs, melody and one revenge song is there. Oh. And one lullaby is there. Lullaby, so, okay. So these three songs were actually very good actually. Both in Tamil and Telugu. Every people are asking which movie is this, like that. నచ్చింది అన్నమాట ఆల్రెడీ. Yes. Very nice. So మాకు ఈ సాంగ్స్ అన్ని ఎప్పుడు వినిపిస్తారు? సాంగ్స్ ఆల్రెడీ మొన్న రిలీజ్ చేసి ప్రసాద్ స్టార్ట్ అయిందండి. ఓకే, బికాస్ ఫస్ట్ సాంగ్స్ బాగా ఎక్కేస్తే దాని తర్వాత సినిమా మెల్లిగా వచ్చేస్తుంది అంటారు. ఇంట్రొడక్షన్ సాంగ్ అతిరిపోతి చాలా ఫేవరెట్ ఆ మీది. ఓకే, చాలా చాలా బాగుంటుంది ఆ సాంగ్ లో. అంజలి కూడా డబుల్ గ్లామర్ గా ఉంటుంది. ఇంపాక్ట్ అసలు మామూలుగా ఉండదు సార్, ఇంపాక్ట్ చాలా అందంగా ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్ మించి షీ లుక్స్ సో ఫ్రెష్ ఇన్ దిస్ మూవీ. ఇన్ తమిళ్ యాక్చువల్లీ షీ నార్మలీ డూయింగ్ అంజలి సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు. నార్మలీ షీ ఇస్ డూయింగ్ మిడిల్ క్లాస్ గర్ల్. యా, షీ ఇస్ గర్ల్ నెక్స్ట్ డోర్. యా, షీ ఇస్ డెఫినెట్లీ వన్ పార్టీస్ డాటర్ ఆర్ పక్కన ఒక అది షాపింగ్ మాల్ సినిమా. ఎందులో అయినా నార్మలీ నిజంగా అసలు నేను తల ఫ్లాడే సినిమా చూసి అసలు. బట్ ఇన్ దిస్ మూవీ హర్ లుక్ ఇస్ వెరీ డిఫరెంట్. నా మెనీ టైప్ ఐ టోల్డ్ హర్ లైక్ సమ్ యు ఆర్ గ్రీన్ ఇన్ టర్మ్ ఆఫ్ దట్ వాస్ హి సెడ్ లైక్ ఐ హావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐ ఇంట్రోడ్యూస్ టు వన్ గర్ల్ న్యూ గర్ల్ లైక్ ఫేస్ లాగా అలా అనిపిస్తుంది. అదే కదా, దట్స్ ద చరిష్మా ఆఫ్ ఎన్ యాక్ట్రెస్ అండి. ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తే ఇట్స్ యాడ్స్ ఆన్ టు హర్, అంతే కదండి. మేము పోస్టర్ చూసే అనుకున్నారు ఉందే ఇది అనేసి అనుకున్నాము, బికాస్ ఫస్ట్ పోస్టర్ తోనే గాట్ ద క్యాచ్ వచ్చింది, అరే కొత్తగా ఉందే ఆ పిల్లి కళ్ళు పెట్టుకుని కదా.
సో యాజ్ అ యూనో ఆర్టిస్ట్ మీరు అన్నారు ప్రతి సినిమాకి ఇట్స్ అ ఛాలెంజ్ ఇలా చేయడం. అండ్ ఈ సినిమాకి మీరు చేస్తున్నప్పుడు అంటే ఇవన్నీ కూడా టెక్నికలీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అది కాకుండా క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకుని చేయాలి. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి యాజ్ అన్ యాక్ట్రెస్? టెక్నికల్ ఛాలెంజెస్ ఆర్ వెరీ బిగ్ ఇన్ దిస్ మూవీ, పర్టికులర్గా లీసా కోసం. అది కాకుండా అంటే కోల్డ్ అండి, కోల్డ్ విపరీతం కోల్డ్ ఉంటుంది. బికాజ్ మేము కొడైకెనాల్లో పీక్ వింటర్లో షూట్ చేసాము. బికాజ్ ఆ మూవీకి మిస్టీగా కొంచెం ఫాగ్ వస్తున్నట్టు అలా ఉంటుంది. సో అందుకని మేము అక్కడ షూట్ చేసాము. సో అది ఒకటి. అండ్ ఐ యూస్ టు హ్యావ్ మై పర్సనల్ హీటర్, లైక్ ఐ యూస్ టు క్యారీ వేర్ ఎవర్ ఐ గో. దీస్ పీపుల్ వెన్ ఎవర్ దే వాంట్ టు నో హీట్ దెంసెల్వ్స్, లైక్ నేను జస్ట్ షార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత నా హీటర్ ఆన్ చేసుకోవాలి. ఎవరైనా ఏసీ అడుగుతారు, నేను అక్కడికి వెళ్ళడానికి ముందు నేను అక్కడ చిన్న హీటర్ మాత్రం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మూవీ నేను అక్కడ వర్క్ చేస్తున్నా. సో కొడైకెనాల్ కోల్డ్ గా ఉంటుంది నాకు తెలుసు, వీళ్ళు ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్స్పీరియన్స్. అండ్ నేను షార్ట్ లో ఉన్నప్పుడు నేను పెట్టుకుంటాను, అండ్ నేను షార్ట్ లో లేనప్పుడు క్యామెన్ కి పెట్టుకుంటాను. సో కోల్డ్ ఇస్ వన్ ఛాలెంజ్. అండ్ my role is a kind of a challenge because second half full ga almost like climax la untundi because climax second half nunchi start aipothundi. So a force untundi and maniki carry chesinappudu ippudu climax portion maatrame shoot chestunappudu manam emotion carry cheyadam koncham easy untundi. But second half nunchi throughout the movie climax varaku climax laage unnappudu mana emotions ఈ సీన్ లో ఒకలాగా నెక్స్ట్ సీన్ లో ఒకలాగా చేయలేము. సో గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో వాళ్ళు ఏ షాట్ ఎప్పుడు తీస్తున్నారు, ఏ సీన్ ఎప్పుడు తీస్తున్నారు నాకు తెలియదు. అందుకనే నేను ప్రతిదీ అడిగేదాన్ని, దీని తర్వాత వస్తుందా, దీని ముందు వస్తుందా, కంటిన్యూటీకి కంటిన్యూటీ. లేకపోతే మీరు టువర్డ్స్ క్లైమాక్స్ లో ఒకలాగా, ముందు ఒకలాగా, మధ్యలో ఒకలాగా ఉంటుంది. అది మీ కమిట్మెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంతే కదా. లేకపోతే నా క్యారెక్టర్ ని జస్టిఫై చేసిన ఫీలింగ్ రాదు, నాకే జంప్ కట్స్ లో వస్తుంది ఇలా ఎమోషన్. కరెక్ట్, దట్స్ యువర్ సిన్సియారిటీ టువర్డ్స్ వర్క్. యా, దట్ ఈస్ వన్ థింగ్. లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ ఛాలెంజ్ టు వర్క్ కైండ్ ఆఫ్ లైక్ యు నో సెకండ్ హాఫ్ నుంచి టువర్డ్స్ క్లైమాక్స్ వరకు క్లైమాక్స్ లాగానే షూట్ చేయడం. వెరీ నైస్, వెరీ నైస్. సో ఆ మంచి సిన్సియర్ ఆర్టిస్ట్ దొరికారండి మీకైతే అసలు కదా. ఈవెన్ వెన్ ఐ సీన్ హర్ ఆన్ ఫోటో షూట్ ఇట్సెల్ఫ్ I decided that. అంటే ఒక ఒక సినిమా చూడగానే యూ టేక్ బ్యాక్ హోమ్ అండి, ఆఫ్టర్ యూ ఫినిష్ ఎ ఫిలిం యూ టేక్ ఇట్ బ్యాక్ హోమ్, అంటే అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ వరకైనా. ఇప్పుడు ఈ హారర్ సినిమా ఉందనుకోండి, వాట్ డూ యూ టేక్ బ్యాక్ హోమ్? అంటే ఇస్ ఇట్ డస్ ఇట్ గివ్ బ్యాక్ సంథింగ్, అంటే ఒక మెసేజ్లా ఇస్తుందా, లేకపోతే మనందరినీ భయపడిస్తుందా, హౌస్ ఇట్ గోయింగ్ టు బీ, ద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇట్స్ అ వెరీ బిగ్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్. There is a very big sentiment backdrop in this movie actually. So definitely it will ఒక మంచి కథకి ఉంది ఆన్సర్ అంటారు. Yes. అంతేనా? Yes, definitely. Without that social cause, I won't take any film. Social cause నాకు చెప్పేశారు. Okay. That's nice. This? పర్లేదు, అంటే మాకు తెలుస్తుంది కదా, దట్ ఇస్ సోషల్ కాజ్ అండ్ సోషల్. గుడ్, గుడ్, గుడ్. సో ఈ సినిమా అంటే చేసినంతసేపు ఒక లెక్క చేసిన తర్వాత, అంటే ఎస్పెషలీ సురేష్ గారిని అడగాలి, మీరు ఏ సినిమా అయినా చూసినప్పుడు చూస్ చేసుకుని ఇది ఇది అని చూసి చేసుకుంటారు, ఈ సినిమా లాస్ట్ మినిట్లో తీసుకున్నట్టుగా మాకు అనిపించింది, ఎందుకలా, వై? నాకు ఇది యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ తప్పటి నుంచి నాకు మొత్తం సార్ బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన సార్ పబ్లిసిటీ మీరే ఈ సినిమాకి చేయాలని అట్లా అనుకున్నాం, కనీసం మీరు తీసుకోపోయినా మీరు పబ్లిసిటీ చేసి పెట్టాలని నన్ను అడిగారు ఆయన. సో తెలుగు వరకు నేను చూసుకుంటాను సార్ అని నేను కమిట్మెంట్ అయ్యాను ఫస్ట్ యాజే రియల్గా అయితే ఫస్ట్ నేను పిఆర్గా కమిట్ అయ్యా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్లో కూడా షూటింగ్ చేశారు బ్రహ్మానందం గారు, సూర్యకవాణి వీళ్ళందరితో హైదరాబాద్ కూడా షూట్ చేశారు. అప్పుడు డిసైడ్ అయిపోయా లేదు ఈ సినిమా మనకి ఎంతైనా మనం చెయ్యాలి అంటే పాప వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ, త్రీడీ సినిమా కదా, అది 200 కోట్లు 300 కోట్లు కాదు, కానీ ఈ సున్న బడ్జెట్లో దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ 200-300 కోట్లు కానీ. ప్లస్ నాకు కూడా అంత పెద్ద హెవీ బడ్జెట్ నేను సినిమా చేయలేదు, అంత రిస్క్ ఇప్పుడు తీసుకోలేదు నేను. ఈ నాన్న సినిమా విక్రమ్ తోటి నాన్న సినిమా ఒకటే చేశాను నేను తోటి. సో నాకు అయితే అప్పుడు నేను సరే డిసైడ్ గ్యారెంటీ తీసుకుందాం, వీరేష్ కాసాని నా ఫ్రెండ్ ఒకటి ఉన్నారు, బాస్ అయిన ఒక ఉంటే తీసుకెళ్తే సరే మనం కలిసి వేద్దామండి అని డిసైడ్ అయ్యి
సరే రిస్క్ చేద్దాం, నా ఫస్ట్ 3D సినిమా ప్లస్ అంజలి నా కాంబినేషన్ జర్నీ సినిమా ప్లస్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలు బాగా నచ్చుతుంది, జూలైలో బాగా మేలో చేస్తే కనుక డెఫినెట్ గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, ప్లస్ నాకు ఆ సబ్జెక్ట్ సినాప్సిస్ డైరెక్ట్ పంపిస్తుంది, ఆ సబ్జెక్ట్ నచ్చింది, కెమెరామెన్ మొత్తం చెప్పినప్పుడు స్టోరీ ఆయన ఫోన్ అవుట్ లైన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్తే నాకు నచ్చింది. సో 3D అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా మనకు కనీసం తెలుగు పడ్డేసరికి నాకు ఒక ఒక ఇది ఉంటుంది డెఫినెట్ గా మనం చేయాలి అని బంధంగా నేను ఈ సినిమా. వెరీ నైస్, అంత స్టోరీ ఉంది అనమాట. వెరీ నైస్. అండ్ ముత్తయ్య గారు, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అండి? అంటే హీఈస్ అ రెనౌడ్ సినిమాటోగ్రఫర్, అందరి పేరున్న ఆయన. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్, ఆయనతో పనిచేయడం ఎలా ఉంది? ముత్తయ్య నాకు ఆల్రెడీ ఇంతకు ముందర ఇంకొక మూవీకి వర్క్ చేశారు. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ విత్ ముత్తయ్య యాజ్ అ కెమెరామ్యాన్ అండ్ ఫస్ట్ మూవీ ఇన్ హిస్ ప్రొడక్షన్. హీస్ 3D స్పెషలీ. 3D ఆయన ఫస్ట్ టైం 3D హ్యాండిల్ చేస్తున్నారు అండ్ హీస్ కైండ్ ఆఫ్ ఎ కూల్ సినిమాటోగ్రాఫర్. లైక్ మన కంఫర్ట్స్ దాటి ఏది చేయమని అడుగురు. ఇప్పుడు నాకు అది కంఫర్టబుల్గా లేదంటే మార్చేద్దాం మేడం వద్దు. లైక్ హీస్ సచ్ ఎ కూల్ సినిమాటోగ్రాఫర్ అండ్ హీస్ డ్యామ్ గుడ్ టెక్నీషియన్. లైక్ నా ఒక్కొక్క షార్ట్ చూస్తున్నప్పుడు బ్యూటీ షార్ట్స్ అంత బాగున్నాయి అండ్ కొడైకెనాల్ షార్ట్స్ అంత బాగున్నాయి అండ్ స్కేరీ షార్ట్స్ అంత స్కేరీగా ఉన్నాయి. And he just nailed it. And Muthiya camera work is cinema ki like oka step pike teeskelthundi. And that too 3D. And 3D first time handle chest oka cameraman first time 3D handle chestina feeling meek ekkada raadu. Oka already aina danni baaga adopt cheskoni work chestina feeling untundi. And camera chala chala baaguntundi ee movie lo. That's nice. I'm sure we are expecting that. Yeah. Yes. And last but not the least andi director gar meer cheppandi, how's it to be in this Telugu industry and how are you enjoying being here? Yeah, actually I should thank to Muthiya sir first of all. Why? because of only Suresh sir was introduced. I introduced IR Meeku. Yes. So actually whenever I used to travel Hyderabad, I have two things is very close to my heart. One is Hyderabad biryani. second thing is the place where the cinema is worshipped equal to God. And this is so that's a main reason actually. So very good hospitality and everything is there. So we'll work together. Way to go. Avunandi, kachithanga maa telugu vallaki heroes are all big God idols allo. అండ్ అంతేకాకుండా తమిళ సినిమాలు యాక్చువల్లీ సురేష్ గారికి ఎక్కువ తెలుసు, చాలా మంచి తమిళ సినిమాలు అన్నీ కూడా డబ్ చేసి తెలుగులో వేస్తే తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో ఆ వాల్యూస్ మాకు ఉన్నవే. మాకు సినిమా బాగుంటే చాలు, లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బారియర్. యు వాంట్ ది సినిమా టు డు వెల్. ఇంకా హ్యాపీ స్ట్రైట్ సినిమా కాబట్టి వెరీ నైస్. వెరీ నైస్. అండ్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, ఇంకేమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా మేబీ? ఇప్పుడు సైలెంట్ స్టార్ట్ అవుతుంది. మీ అనుష్క అండ్ మాధవన్, ఇట్స్ అ మల్టీ స్టారర్ మూవీ, ఇట్స్ అ బైలింగ్యువల్. దాని తర్వాత గీతాంజలి 2 స్టార్ట్ అవుతుందా? వెయిట్ చేస్తున్నాను దానికోసం, బికాస్ సేమ్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. సో ఒకేసారి తీయలేము. సో సైలెంట్ అయిపోయిన తర్వాత గీతాంజలి 2 సైలెంట్ గా చేస్తారన్నమాట. బ్యూటిఫుల్, ఇట్స్ నైస్ అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సురేష్ గారు, ఐ షుడ్ సే దిస్, మీది మీ సినిమా ఇది ఇలీజా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్లో బాడి మీ జర్నీ ఇలాగే హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నాం. విషింగ్ ఆల్ ద టీమ్ వెరీ గుడ్ లక్ ఫర్ లీజా, గుడ్ లక్ అండ్ నెక్స్ట్ టైం సెలబ్రేషన్స్కి కలుసుకుందాం. గుడ్ లక్. Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anubhuben. Please watch. Please like. Please go like. Please like, share and subscribe. Subscribe to. Subscribe chandi. FBTV. FPTV. FBTV. 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 FBTV.